బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగిందన్నారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదని చెప్పారు. ఇప్పుడు చిలకన భావం కలిగిన పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి కాదు, అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు, వరల్డ్ బ్యాంక్కి వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితి.